ఒక బహుళార్థ సార్థక ప్రాజెక్టు. తాగునీరు కోసం, సాగునీరు కోసం, కరెంటు ఉత్పత్తి కోసం ఉపయోగపడే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఉపయోగపడే జీవనాధారం కలిగే ప్రాజెక్టు ఇది. అందుకోసమే గతంలో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో కుడి ఎడమ కాలువలతో పాటు అన్ని అనుమతులు తీసుకొచ్చి, ఎందుకంటే ఫారెస్ట్ అనుమతులు అయితేనేమి, మిగతా అన్ని రకాలైన అనుమతులు తీసుకొచ్చి కుడి ఎడమ కాలువలు దాదాపు 80% పూర్తి చేసిన ఘనత శ్రీ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చిన పరిపాలకులందరూ కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్లో 2013లో ఆయన దీనికి రిజర్వాయర్కు టెండర్ పిలిచే కార్యక్రమం చేయడం జరిగింది హడావుడిగా. ఎందుకంటే బైఫర్కేషన్ బిల్లులోనే, అంటే దీనికంటే ముందు టెండర్ పిలవడానికి ముందే బైఫర్కేషన్ బిల్లులోనే పెట్టడం జరిగింది దీన్ని జాతీయ ప్రాజెక్టుగా. సో జాతీయ ప్రాజెక్టుగా పెట్టినారు కాబట్టి ఈ దీని యొక్క ఖర్చులన్నీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు టైంలో పెట్టిన 4000 కోట్లతో కలిపి మొత్తం కూడా వాపస్ చేస్తూ భవిష్యత్తులో పెట్టబోయే డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి బైఫర్కేషన్ బిల్లులోనే పెట్టడం జరిగింది. అయినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముడుపుల కోసం, ఆ మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో డబ్బులు లేపడం కోసం ఆయన టెండర్ పిలవడం జరిగింది. అది కూడా ఆయన కార్యక్రమం, అక్కడ ఏమీ లేదని. నిజంగా స్వతంత్రం వచ్చి ఒక తూరు మనం ఆలోచిస్తే భారతదేశంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో నెహ్రూ గారి టైంలో నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ జరిగింది, అలాగే నార్త్ ఇండియాలో ఒక ప్రాజెక్టు, గుజరాత్లో నర్మదా ప్రాజెక్టు, దాని తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ అంటుంది పోలవరం. మన భారతదేశం టేక్అవుట్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం, అది జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయడం. ఒక్క తూరు ఆలోచన చేయండి, మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు, ఏ చిన్న చిన్న ప్రాజెక్టులు జరిగినాయి. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అట తెలంగాణ ప్రాంతం అయితేమి, అట రాయలసీమ ప్రాంతం అయితేమి, కోస్తా ఆంధ్ర ప్రాంతం అయితేమి, అన్ని ప్రాజెక్టులు కట్టాలి, అన్ని ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని రావాలని ఒక కృత నిశ్చయంతో ఆయనున్న 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జలయజ్ఞం అనే కార్యక్రమం స్టార్ట్ చేసి 48,000 కోట్ల రూపాయల డబ్బు కేటాయించి యుద్ధ ప్రతిపాదన మీద కేంద్రం నుంచి అనుమతులను తెచ్చిన ఘనత దిగ్మంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఈరోజు అన్ని ఆలోచన చేయకుండా ఈరోజు చంద్రబాబు 9 సంవత్సరాలు అధికారంలో లేకపోగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఈ జిల్లాకు కూడా వచ్చి నేను యుద్ధ ప్రతిపాదన మీద కంప్లీట్ చేస్తాను, రాయలసీమను సస్యశ్యామలు చేస్తాను, జిఎన్ఎస్ఎన్ నగిరి వరకు తీసుకెళ్తాను, అన్ని చెరువుల్లో డ్యాములో నేను నీళ్లు పుంజుతానని చెప్పి 3.5 సంవత్సరాలు కేవలం 10% వర్క్ జరగాలి. ఇంతవరకు నువ్వు చేయకపోగా మధ్యలో కేవలం శాసనసభను కొనేదానికి, ఓటుకు నోటు కేసులు నువ్వు ఇరుక్కునే దానికి మధ్యలో పులిచింతల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పెట్టాం. నిజంగా నీ మనసు చిత్తశుద్ధి ఉంటే పత్రికలు డైరెక్ట్ మాట్లాడితే దాని కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి తెలంగాణలోని మోటార్లు తెచ్చి ఈడ బిగించినాం. ఆడ 1600 కోట్లు పట్టిసీమకి ఇచ్చి ఈ 1600 కోట్లు ఆ మోటార్లు 5 మోటార్లు ఒక్కొక్క మోటార్ 100 కోట్ల లెక్కన 600 కోట్లు దీంట్లో కమిషన్, దాంట్లో కేసీఆర్ కమిషన్ ఇచ్చి నోటుకు ఒక కేసులో ఈ పులిచింతల పట్టిసీమ ప్రాజెక్టుకి 1600 కోట్లలో 1000 కోట్లు కబ్జా, 1000 కోట్లు దున్న వ్యక్తులు మీరిద్దరు. ఆ డబ్బుతో ఈరోజు మా శాసనసభ కొనుగోలు కార్యక్రమం చేస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, మేము చేస్తాము, ఎంతైనా మేము బరాయిస్తామని చెప్పేసి
రాష్ట్రం విడిపోయేటప్పుడే బిల్లు పార్లమెంట్ బిల్లు పాస్ చేస్తే దాన్ని నేను చేస్తానని తీసుకొని ఈరోజు 3 సంవత్సరాలు కొన్ని 100,000 కోట్లు ఈరోజు నీకు నమ్ముకునే వాళ్ళకందరూ కాంట్రాక్ట్లు ఇచ్చి రాష్ట్రంలో కొనుగోలు చేసే కార్యక్రమం చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు పోలవరంకి మా శాసనసభలు విజిట్ చేస్తున్నారు తెలిసే లోపల ఎక్కడ బండారం బయటపడుతుందని ఒక నపుంసుకుని తీసుకొచ్చి ముందు పెట్టి ఈరోజు నువ్వు చేసే రాజకీయం ఆయుధని. నిజంగా అతను వచ్చిన వ్యక్తి ఒక యాక్టర్గా కూడా పనికిరాడు. తన అన్నయ్య చిరంజీవి వలన చిరంజీవి తమ్ముడుగా నిన్ను ఆదరిస్తున్నారు తప్ప ఇంకా లేకుంటే నిన్ను ఏ విధంగా చెప్పాలంటే నేను కేవలం ఒక మంచి డైరెక్టర్ త్రివిక్రమరావు డైరెక్షన్లో సినిమాలు యాక్ట్ చేయగలవు. ఈడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ యాక్ట్ చేస్తే రాబోరులో ప్రజలు నిన్ను అట్లా ఇట్లా కొట్టరు. ఆ విధంగా చెబుతారు. నిజంగా సినిమాలు ఏదో ఆ త్రివిక్రమ వల్ల 2-3 సినిమాలు నువ్వు క్లిక్ అయినా తప్ప ఈరోజు కేవలం నువ్వు ఒక ప్యాకేజ్ కింద వస్తున్నావు తప్ప నువ్వు సినిమా యాక్టింగే చేత కాదు. ఈ ప్రాజెక్టుల గురించి దీన్ని అన్ని దాని గురించి ఒక్కరోజు క్యూబిక్ మీటర్ అంటే తెలియదు, స్క్వేర్ మీటర్ అంటే తెలియదు నీకు. నువ్వు కూడా మాట్లాడే వ్యక్తి అయిపోయినావు ఈరోజు. నిజంగా చెప్పాలంటే నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే నవ్వుకుంటున్నారు ఈరోజు ప్రజలు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాకూడదు అంట. చిరంజీవి ఏమో సినిమా యాక్టర్, వాళ్ళ తమ్ముడు ఆయన, ఇంకో తమ్ముడు వాళ్ళ కొడుకు, వాళ్ళ బామర్తుల కొడుకులు అందరూ యాక్టర్లే. మీరేమో వంశపరంగా మీరు సినిమా యాక్టర్లు మీరే తెలాయించాలా. సిద్ధశుద్ధి ఉందా మీకు? మీ అన్న రాజకీయాల్లోకి వచ్చాడు, మీ అన్న పీఆర్పీ పెట్టి 18 మంది శాసనసభ్యులు గెలిచినాడు. ఏదో ఉండగా నువ్వు ముందు మీ అన్నకు రాకముందు పదవి రాలేదు. నువ్వు వెళ్ళిపోయి 2-3 ఏళ్ళు అజ్ఞాతం నుండి మీ అన్నని ముందు సర్వనాశం చేసిన వ్యక్తి నువ్వు. నువ్వు ఈరోజు మోడీని నేను చేస్తా అంటావు. ఫాతిమా కాలేజీలో సుప్రీంకోర్టు ఇచ్చిందిన డిసిషను దానివల్ల ఏ విధంగా చేయాలో కేంద్రం ఆలోచన చేస్తుంది. నేను వారంలో దీన్ని పరిష్కరిస్తా అంటావు. ఏ విధంగా మాట్లాడతాను బాబు? సుప్రీంకోర్టు ఇచ్చిందాన్ని ఎంసీ నామ్స్ ఏంది ఏమీ తెలీదు. నేను 1 వీక్లో నేను పరిష్కరిస్తాను, మోడీతో మాట్లాడుతా అంటావు. నువ్వు మోడీ ఇంటికా నీకు ఇంటర్వ్యూ ఇస్తారా? నువ్వు ఆ రోజు ప్యాకేజ్ కింద వచ్చిన ప్యాకేజ్ కిందనే ఉంటాను. రేపు ఎన్నికలు నీ అవసరం అయితే ప్యాకేజ్ ఇస్తారా లేకుంటేలా? ఈరోజు చంద్రబాబు నాయుడుకి నువ్వు ప్యాకేజ్, చంద్రబాబు చేసిన మోసాలకి నువ్వు ఈరోజు కప్పు పుచ్చుకుంటూ వస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు ప్రజలు తెలియని వ్యక్తి నువ్వు. నువ్వు మా నాయకుడు జగన్మోహన్ విమర్శిస్తావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో 8 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకునిగా ఒక ప్రజల మనిషిగా పోలవరం కోసం ఫస్ట్ పాదయాత్ర చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి ఆశయాల కోసం దాన్ని ప్రాజెక్ట్ చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి టైంలో నేను కూడా పాదయాత్ర చేశాడు రాజమండ్రి నుంచి పోలవరం వరకు. మీకు పోలవరం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నీళ్ళు ఎలా వస్తాయి, ఎన్ని క్యూసిక్ నీళ్ళు, ఎంత ఎన్ని లక్షల టీఎంసీ నీళ్ళు పెడతావు, ఏ ఒక్క ప్రాజెక్టు గురించైనా మీకు తెలుసా? నిజంగా చంద్రబాబు నువ్వు చేసేటన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నీ కొడుకు ఆస్తులు కూర్చొని చెప్తావు. ఈరోజు రామారావు నుంచి ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు నేనే చక్రం తిప్పుతున్నా. కేంద్రం నుంచి వాజ్పేయి కానీ నేనే చక్రం తిప్తున్నా. నేను అనుకుంటే ప్రధానమంత్రి అయితేని 2001లో మాట్లాడిన వ్యక్తివి. ఈరోజు మోడీ దగ్గర దాసోహమై నోటుకు కేసులు ఇరుక్కొని ఈ పోలవరంలో తినే కాడు తిని ఇప్పుడు నాకు ఉంటునడము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తు నీకు మంచి బుద్ధి చెప్తారు. తీరాన్ని కొట్టకటాలు ఎన్నిక పోవాల్సిందే ఖచ్చితంగా. రేపు జరగబోయే ముందే నువ్వు జైలుకి వెళ్తావని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడి నేర్చుకోమని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, పవన్ కళ్యాణ్ కూడా నేను అంతో ఇంతో ప్రజలు ఆదరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే విధంగా కొనసాగుతుంది, నీ సినిమాలు బోనీలు కాదు కదా, కొన్ని నాదులు కూడా ఉండాలని కూడా తెలియజేస్తున్నా.